హ్యాకింగ్ అంటే ఏమిటి? హ్యాకింగ్ అంటే మన కంప్యూటర్లను ఉపయోగించడానికి మన అనుమతి లేకుండా ఇతరులు కొన్ని హ్యాకింగ్ అల్గారిథమ్స్ని యూజ్ చేసి మన ప్రైవసీ యొక్క డేటాను పొందడం కోసం చేసే ప్రయత్నమే ఈ హ్యాకింగ్ అంటే. ఈ హ్యాకింగ్కి మనకి ముఖ్యంగా ఇంటర్నెట్ అనేది చాలా అవసరం. ఈ ఇంటర్నెట్ వల్లే మనకి ఈ హ్యాకింగ్స్ అనేవి ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. ఈ హ్యాకింగ్ చేసే వాళ్ళని మొదటగా హ్యాకర్స్ అని అంటారు. ఈ హ్యాకర్స్ అనేవాళ్ళు ఎవరో కాదు, కంప్యూటర్ నాలెడ్జ్ మీద ఒక అవగాహన ఉండి ప్రతి విషయాన్ని ఛేదించగలే కంప్యూటర్ ప్రోగ్రామర్లే ఈ హ్యాకర్స్ అంటే. ఈ హ్యాకర్స్లో మనకి చాలామంది రకరకాలుగా పిలుచుకునే మూడు పేర్లు ఉంటాయి. ఒకటి వైట్ హ్యాట్స్, రెండు బ్లాక్ హ్యాట్స్, మూడు గ్రే హ్యాట్స్. వైట్ హ్యాట్స్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. పెద్ద పెద్ద కంపెనీలు తమ దగ్గర ఉండే ప్రోగ్రామర్లకి అనుమతినిచ్చి వాళ్ళు కనిపెట్టిన సాఫ్ట్వేర్స్ లేదా యాప్స్ను హ్యాక్ చేయమని కంపెనీసే వాళ్ళకి పర్మిషన్స్ ఇస్తాయి. దాని ద్వారా వాళ్ళకి ఏమైనా వాటి సాఫ్ట్వేర్లో కానీ యాప్స్లో కానీ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ కంపెనీలకు తెలిసి వాటిని పూర్తిగా క్లియర్ చేయగలుగుతారు. సో ఈ వైట్ హ్యాకర్స్కి కంపెనీల పర్మిషన్ ఉంటుంది, వాళ్ళు కంపెనీ తరపునే పనిచేస్తారు. సో ఈ విధంగా వైట్ హ్యాట్ హ్యాకర్స్ని పిలుచుకుంటాం. ఇక బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్, ఈ బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్కి కంపెనీలో అనుమతి అవసరం లేదు. ఎవరైతే ఈ బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ ఉంటారో వీళ్ళకి కంపెనీలతో అవసరం లేదు. వాళ్ళకి నచ్చిన కంపెనీలని టార్గెట్ చేసుకొని వాళ్ళని హ్యాక్ చేస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. వీళ్ళని బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అంటారు. ఇక గ్రే హ్యాట్ హ్యాకర్స్, గ్రే హ్యాట్ హ్యాకర్స్ అనేవాళ్ళు అటు మంచి వాళ్ళు కాదు, ఇటు చెడ్డవాళ్ళు కాదు. వాళ్ళ సరదా కోసం, సంతోషం కోసం ఈ హ్యాకింగ్ అనేది ఉపయోగించుకుంటూ ఉంటూ ఉంటారు. ఈ జనరల్ వీళ్ళు కంపెనీ సిస్టమ్స్ని హ్యాక్ చేసి వాళ్ళ సాఫ్ట్వేర్లో ఉండే వల్నరబిలిటీస్ అనేవి కంపెనీలకు తెలియజేసేలా వీళ్ళు హ్యాకింగ్ అనేది చేస్తూ ఉంటారు. స్క్రిప్ట్ కిడీస్, ఎవరైతే నాన్ స్కిల్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు కంప్యూటర్ సిస్టమ్స్ యొక్క అనుమతి పొందడానికి ఆల్రెడీ క్రియేట్ చేసిన హ్యాకింగ్ టూల్స్ని అనే వాళ్ళు యూజ్ చేస్తారో వాళ్ళే స్క్రిప్ట్ కిడీస్ అంటారు. అంటే ఆల్రెడీ క్రియేట్ చేసిన హ్యాకింగ్ టూల్స్ను ఉపయోగించి వీళ్ళు హ్యాకింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఇక హ్యాక్టివిస్ట్, హ్యాక్టివిస్ట్ అంటే ఎవరైతే హ్యాకర్ సోషల్ మీడియాని ఉపయోగించుకొని రిలీజియస్ అండ్ పొలిటికల్ ఇన్ఫర్మేషన్ని ఇతరులు వాటిలో షేర్ చేస్తూ ఉంటారో వాళ్ళని యాక్టివిస్ట్ అంటారు. అంటే వీళ్ళు ఇతరుల వెబ్సైట్ని హ్యాక్ చేసి వాళ్ళ వెబ్సైట్లో కానీ వాళ్ళ పేజెస్లో కానీ పొలిటికల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ రిలీజియస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని కానీ షేర్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు హ్యాకింగ్ అంటే ఏంటి అండ్ డిఫరెన్స్ బిట్వీన్ వైట్ హ్యాట్, గ్రే హ్యాట్ అండ్ బ్లాక్ హ్యాట్ గురించి తెలుసుకున్నానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో సైబర్ క్రైమ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో మీరు చూడాలంటే అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు వాట్ ఈస్ సైబర్ క్రైమ్ అనే కాన్సెప్ట్ మీద వీడియో చేయబోతున్నాను. సో ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉంచే గంట సింబల్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్.